విడుదలైంది. ఏప్రిల్ 17న ఎన్నికలు అంటే పోలింగ్ ఉంటుంది. తప్పకుండా ఈ పార్లమెంట్లో కూడా రికార్డు మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొన్న జరిగిన మున్సిపాలిటీలు ఆ ఓటింగ్ సరళిని చూస్తే తప్పకుండా 3 లక్షల పైన ఇంకా ఎక్కువ ఎంతైనా రావచ్చు. మినిమం అయితే గత మెజారిటీ కంటే ఎక్కువగా వస్తుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే ప్రతి చోట కూడా వెంకటగిరి చూస్తే 9,000 చిల్లర వచ్చింది. అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీస్లో కూడా చాలా ఎక్కువగా వచ్చింది. సర్వేలలో కూడా చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా మేము అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చాడో వాటికి అద్దం పట్టాయి. సర్పంచ్ ఎన్నికలు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన పరిపాలన తీరు ఈ ఎన్నికల ఫలితాల మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టులో. ఏదైనా ఒక ఎస్సీసీ వంటి సంస్థలకు వాటికి కూడా కొన్ని నియంత్రణతో అధికారాలు ఉంటాయి. ఏదో పదవి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేయడం మంచిది కాదని ఒక అర్థాన్ని హైకోర్టు ఇచ్చే విధంగా తీర్పునిచ్చింది. మామూలుగా అయితే ఎన్నికలు ఎక్కడి నుంచి నిలిచిపోతాయో అక్కడి నుంచి నేను మొదలు పెడతానని చెప్పి సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేయడం జరిగింది ఎస్సీసీ. కానీ దానికి విరుద్ధంగా తిరిగి ఎన్నికలు ప్రారంభమైనాక సర్పంచ్ ఎన్నికలు తీసుకురావడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల తర్వాత పెట్టాలి, అన్నిటికంటే ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టిండాలి. అట్లా కాకుండా వారు ఒక ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా, తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా పనిచేయాలని చెప్పి ఆలోచనతో వారు వ్యవహారం చేశారు. ఏదేమైనా కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కానీ ఇటు హైకోర్టులో కానీ రెంటిల్లో కూడా తొందరగా ఎన్నికలు పెట్టాలని చెప్పి వచ్చింది. ఆల్రెడీ యునానిమస్ అయినవన్నీ కూడా, ఏకగ్రీవాలయనివన్నీ కూడా, డిక్లరేషన్ ఫారాలన్నీ కూడా పెండింగ్ ఉన్నా కానీ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి మిగతా ఎన్నికలన్నీ కూడా ఆయన ప్రక్రియ పూర్తి చేయాలంటే ఈరోజు ఏ అడ్డంకులు లేవు. లీగల్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అన్ని కేసులు కూడా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి 6 రోజుల్లో ఎన్నికలు చేయొచ్చు. ఎక్కడి నుంచి ప్రక్రియ ముగిసిందో అక్కడి నుంచి చేస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 6 రోజుల లోపల పూర్తవుతాయి. మరి నేను మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా మీరు ఈ ఎన్నికలు నిర్వహించండి. 6 రోజుల లోపల పూర్తవుతాయి ఇది ప్రక్రియ. మరి అన్ని ఎన్నికలు కూడా మీరే చేశారు కాబట్టి దీన్ని కూడా మీరు పూర్తి చేసి మీరు పదవి విరమణ చేస్తే బాగుంటుంది. అదే రకంగా ఈరోజు వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది వయోవృద్ధులు ఉన్నారు, ఇతర జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అక్కడంతా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి మన దగ్గరేమో ఈ ఎన్నికల వలన మనం సరిగా దీని మీద వ్యవహారం చేయలేకపోయాం. కనీసం మీరు తొందరగా ముగిస్తే ఈ 6 రోజుల తర్వాత అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కొనసాగిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ వారి సంసిద్ధతను కూడా వారు తెలియజేసిన మిమ్మట మీరు న్యాయపరమైన అవరోధాలు కూడా తొలగిపోయాయి. ఈ 3 కూడా లేవు కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఈ 6 రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ కూడా చేయండి. మేము ప్రభుత్వం అంతా కూడా ఎన్నికల మీద దృష్టి సారించకుండా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగం మీద దృష్టి సారించి ప్రజలకు అందరికీ కూడా
అన్ని రకాల ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేయాలి కాబట్టి తొందరగా ముగించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రేపు అంటే 18th ఎన్నికలకు మే యుఎల్బీస్లో అంటే అర్బన్ లోకల్ బాడీస్లో మున్సిపాలిటీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అక్కడ చైర్మన్లను మేయర్లను ఎన్నుకోవడానికి అదేవిధంగా వైస్ చైర్మన్లు వైస్ మేయర్లను ఎన్నుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో మనం ఏది కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. మా ముఖ్యమంత్రి గారు ఒక కొంతమంది ఇంకా మనం ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలకందరికీ కూడా ఎక్కువగా పనిచేసే విధంగా మనం కొంతమందిని మున్సిపాలిటీస్లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వైస్ మేయర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క కార్పొరేషన్లో ఇద్దరు వైస్ మేయర్లు ఒక మున్సిపాలిటీలో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు వైస్ చైర్పర్సన్లు వీళ్ళని తీసుకురావాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ కూడా ఈరోజు రేపు గవర్నర్ కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఇది గవర్నర్ గారు ఆమోదం తెలిపిన తర్వాత తప్పకుండా ఈ ఇంకొక వైస్ మేయర్ను ఇంకొక వైస్ చైర్పర్సన్ను మున్సిపాలిటీస్కు ఎన్నుకోవడానికి మరి తిరిగి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక వినూత్నంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎక్కువ ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందించాలా జవాబుదారీతనం ఎక్కువ ఉండాలా మున్సిపాలిటీస్లో అందుచేత మనం ఇద్దరిద్దరు మేయర్లను పెట్టడంలో వైస్ మేయర్లను పెట్టడంలో కానీ ఇద్దరిద్దరు వైస్ చైర్పర్సన్లను పెట్టడంలో కానీ మనకు ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే విధంగా మున్సిపాలిటీస్ పనిచేస్తాయి కాబట్టి బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వారి ఆలోచనతోనే ఈరోజు రెండు వైస్ మేయర్లను రెండు వైస్ చైర్పర్సన్లు మున్సిపాలిటీస్కు తీసుకురావడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమన్నా చెప్పండి. ఎక్కడ ప్రచారం జరుగుతుంది? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం నూజివీడులో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ అప్పారావు గారు కృష్ణా జిల్లాలో ఒక వడంబడిక మురళి అని ఇంకా భాస్కర్ రావు అని చెప్పి ఆయన చనిపోయాడు. తీసుకొని భాస్కర్ రావును మొదట అక్కడ మున్సిపల్ చైర్మన్గా చేశారు. మురళికి 2.5 సంవత్సరం ఆయనకు 2.5 సంవత్సరం అండి. కడదాకా అతను ఎవరి మాట ఏం లేదు, ఎవరు చెప్పినా ఏం లేదు. గంటలు గంటలు చాలాసార్లు నేనే మాట్లాడినాను, ఇంకా మా నాయకులందరూ కూడా మాట్లాడినారు, ఏం లేదు. అవన్నీ కూడా వర్కౌట్ కావు. ఏదైనా ఒకసారి మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత వాళ్ళు తప్పుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎవరైనా మాట మీద ఉండేవాళ్ళు తప్పితే చాలామంది కుర్చీలో కూర్చున్నాక కోరికలు మారిపోతాయి. కాబట్టి అది అదేం లేదు. ఇదైతే బాగుంటుంది. ఎవరో ఎవరు ఆఫీసులో 24 అవర్స్ లేకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక వైస్ చైర్పర్సన్ ఉంటాడు, లేదా ఒక వైస్ మేయర్ ఉంటాడు, లేదా మేయర్ ఉంటాడు, లేదా చైర్పర్సన్ ఉంటారు. ఆ విధంగా మున్సిపాలిటీస్లో కూడా తన మార్కు అభివృద్ధిని తన మార్కు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఈ ఆలోచన చాలా సబబుగా ఉందని మేమందరూ కూడా భావించాము. రెండు జరుగుతాయి. ఆ తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి రెండో వైస్ చైర్పర్సన్ కానీ వైస్ మేయర్ కానీ తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ గురుమూర్తి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కూడా. ఇంకేదైనా చేర్పులు మార్పులు ఉంటే ముఖ్యమంత్రి గారిని అడగల మీరు. మాకైతే తెలిసి ఒకసారి వారు మాట చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని తిరిగి మార్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. అదే నువ్వు మెసేజ్ పెడితేనే చూశాను నేను, మళ్ళీ నువ్వే అడుగుతాడు.
కక్ష సాధింపు ఎందుకు చేస్తామండి? ఆయనకి ఏదో ఆయన పొలిటికల్గా ఆయన అంతా ఏ విధంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అంతా కూడా చూశారు. ఈరోజు ఇంకా మాకు కక్ష సాధింపు ఏముంటుంది? ఏదైనా ఎప్పటి నుంచేనో పెండింగ్ ఉన్నాయి సిఈడిలో ఇవన్నీ, అవి వాళ్ళు విచారణ చేసేదానికి ఏమి అది పొలిటికల్గా కక్ష సాధింపు? జనరల్గా ఒక చట్టంలో ఇది జరిగాయని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి, కోర్టుల్లో కూడా వచ్చాయి, అవన్నీ కూడా విచారించడంలో తప్పు లేదు. ఏదైనా చట్టం మామూలుగా చెప్తాం కదా, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అంతేగాని కక్ష సాధింపు అనేది ఎక్కడ ఉండదు. ఆయన ఏదంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు గతాన్నంతా కూడా, నేను ఏ విధంగా అన్యాయంగా సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించగలిగాను, ఏ విధంగా ఏమి తప్పు చేయకపోయినా మిథున్ రెడ్డిని 16 రోజులు అంటే జనవరి 1 జైల్లో ఉన్నాడు, జనవరి 15 జైల్లో ఉన్నాడు, ఆ విధంగా మిథున్ రెడ్డిని ఏ విధంగా పెట్టించాను, అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అవి కక్ష సాధింపులు కానీ ఇది ఒక డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ, ఇది జరిగిన అవకతవకల మీద ఎన్క్వైరీ చేస్తూ ఉంది. అందరూ కూడా ఒప్పుకున్నారు, ఇక్కడంతా కూడా బినామీ లావాది వీళ్ళన్నీ కూడా అమరావతి ఏరియాలో ల్యాండ్లో జరిగాయని చెప్పి దాంట్లో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయి ఉండారని. మరి అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? చట్టం తన పని చట్టం ఎప్పుడు కూడా చేస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పండి, ఇది చెప్తారు అది కూడా చెప్పాలి. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎన్క్వైరీ అనేది సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత చేయకుండా ఎట్లుంటారు? మేము యాక్టే చేసాం. ఏం బా, మొన్న ఎలక్షన్ అయింది చెప్పేది నువ్వు, ఇంకా వాళ్ళు స్వేరింగ్ ఇన్ కూడా చేయలేదు. నువ్వు అప్పుడే ఎప్పుడు ఇస్తారు డబ్బులు అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారే పారితోషికాన్ని పెంచాడు. ఊర్లలో గ్రామం కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు, గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆ విధంగా ఎక్కువ పారితోషికాన్ని పెంచి మనం యునానిమస్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. దానికి కూడా వక్ర భాషలు చంద్రబాబు నాయుడు గారు ఎస్సిసి ఇద్దరు కలిసి చేశారు. అయినా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే యునానిమస్లే ఏకగ్రీవాలు అయ్యాయి. ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రకటించిందో 2000 జనాభా దాకా ఉండే వాళ్ళకు 5 లక్షలు, ఆ పైన 10 లక్షలు, 20,000 పైన ఉండే జనాభాకు 20 లక్షలు, ఆ విధంగా 3 ఈ రకాలుగా ప్రకటించాం కాబట్టి అవి తప్పనిసరిగా ఇస్తాం. గ్రామాల అభివృద్ధికి ఆ నిధులు తోడ్పడతాయి. మనమందరూ ఇక్కడే ఉండము, వాళ్ళు ఏదైనా చేసుకోండి, నేను చెప్పేదేనండి, మనమందరం ఇక్కడే ఉన్నాము. దాడులు ఎవరు చేశారు? గత ప్రభుత్వంలో ఏదో సుందరీకరణ చేస్తా అని చెప్పి విజయవాడ పట్టణాన్ని దాదాపు 60 దేవాలయాల పైన ఆయన కూలగొట్టాడు. మనమంతా కూడా చూసాం మీడియాలో అంతా కూడా, ఒక ఏదైతే గార్బేజ్ వ్యాన్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుపోతూ ఉండేది, మీరే మీడియా వాళ్ళంతా చిత్రీకరించి మీడియాలో అంతా కూడా చూపించారు. అంత దారుణంగా వ్యవహారం చేసిన చంద్రబాబు నాయుడిని కాదని, ఇక్కడ మేము ఏ విధంగా మొన్న ఒక తేరును కాల్చేస్తే అంతర్వేదిలో ఎంత వచ్చింది, 3 నెలల లోపలే తయారు చేసి దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇక్కడ 8 కోట్లు ఇచ్చాడు ఈరోజు ఈ దేవాలయాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్కు రెనోవేషన్కు. ఈ విధంగా ప్రతి చోట కూడా ఆయన అనేక రకాలుగా హిందుత్వానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏదో ఎన్నికల కోసం రాజకీయాల కోసం వక్రీకరించి మాట్లాడేది తప్పని నేను చెప్తాను. ఎప్పుడు కూడా ఆయన ఒక మతానికి కానీ లేదా ఒక కులానికి కానీ దేనికి కూడా అతను కట్టుబడి నేను ఈ కులానికే చేస్తాను ఈ మతానికే చేస్తాను ఎప్పుడు కూడా లేదు. చాలా ఉదారంగా ఆయన అన్ని మతాలను అన్ని కులాలను కూడా ఒకటేగా చూస్తూ ఉన్నాడు. ఏదైనా చెప్తే ఏదైనా నేను చెప్పే మాటను ఖురాన్గా భావించండి, భగవద్గీతగా భావించండి,
బైబిల్ గా భావించండి అని చెప్తున్నాడు. మరి ఇంత గొప్పగా చెప్తా ఉన్నా కానీ మేము యాత్ర చేస్తామంటే యాత్ర చేయండి, ఎవరొద్దు అన్నారు. నేను ఒకటే చెప్తాను, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా అత్యధిక మెజారిటీ సాధిస్తాం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో. దీని గురించి ఆశలు పెట్టుకోవద్దని చెప్పి మిగతా అన్ని పార్టీలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.